హాయ్, హలో, హరే కృష్ణ ఫ్రెండ్స్, దిస్ ఇస్ లావణ్య శివమ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు మన ఇండియన్ మ్యాప్లో ఉన్న పంజాబ్, దాని పక్కకు ఉన్న పాకిస్తాన్ మ్యాప్ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా. సో ఎందుకు చూపిస్తున్నానంటే, మన ఇండియన్ కంట్రీ నుండి ఎక్కువ శాతం, సో పంజాబ్ నుండి మన దగ్గర నుండి ఆర్మీ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు, యూత్ అంతా పంజాబ్ యూత్. కాబట్టి వాళ్ళని దెబ్బతీయడానికి పాకిస్తాన్ నుండి ఇట్లా డ్రగ్స్ మన కంట్రీలోకి, ఇట్లా ఫార్మర్స్ నుంచి వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళకి డబ్బులు పే చేసి ఈ బార్డర్స్ నుంచి డ్రోన్స్ వేసి ప్లాస్టిక్ పైప్స్ పెట్టి అట్లా మన కంట్రీలోకి వాళ్ళు ఈ డ్రగ్స్ అనేది సప్లై చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. సో దట్ యూత్ దాన్ని ఏదో ఎంజాయ్మెంట్ అనుకొని తిని దాని నుండి వాళ్ళ లైఫే స్పాయిల్ అయిపోతుంది వాళ్ళు ఆర్మీలోకి రాకుండా. ఈ డ్రగ్స్ తీసుకోవడం ద్వారా వాళ్ళు మొత్తం జాంబీస్ లాగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు ఏం బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి, అంత ఘోరంగా అయిపోతుంది డ్రగ్స్ ద్వారా. చూడండి ఎంత వీక్గా అయిపోతున్నారో డ్రగ్స్ తీసుకోవడం ద్వారా. వాళ్ళ శరీరం మీద వాళ్ళకే పట్టు లేదు, ఎలా అయ్యారు కదా. సో ప్లీజ్, నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా ఇది షేర్ చేయండి అందరికీ. సో దట్ యూత్ అనే వాళ్ళందరికీ మనం తెలియజేయాలి, ఇది తప్పు, ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్, తీసుకోవద్దని. పోలీస్ వాళ్ళు ఎంత ఎంత అని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినా కూడా మన రెస్పాన్సిబిలిటీ కూడా మనకు ఉంటుంది. సో ఇది వేరే స్టేట్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది, హైదరాబాద్ అన్ని స్టేట్స్కి ఇలా కాకుండా మనం చూసుకోవాలి. యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా మనం కూడా ఇట్లాంటివి ఎక్కడైనా అమ్ముతున్నా సేల్ చేస్తున్నా చూసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే మన స్టేట్స్లో కూడా, ఏ స్టేట్స్లో కూడా ఇలాంటివి సేల్ కాకుండా చూడాలి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా మనం భయపడకుండా మనం పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది మన రెస్పాన్సిబిలిటీ. మన ఇండియాని మనం కాపాడుకోవాలి, మన యూత్ని మనం కాపాడుకోవాలి. అప్పుడే మన ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్ అవుతుంది, మన పిల్లల్ని రక్షించుకోగలుగుతాము, మన పిల్లల్ని సేఫ్గా ఉంచుకోగలుగుతాము. సో జై హింద్.